హాయ్ హలో నమస్తే వెల్కమ్ నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా వెల్కమ్ టు ఆదాం తెలుగు నేను మీ అశోక్ రెడ్డి వచ్చిండు పూగాడు వచ్చిండు పెద్ద పూగాడు ఈ రోజు మనతో ఉన్న టిక్ టాక్ సెలబ్రిటీ ఎవరంటే నాకు తెలీదమ్మా ప్రేమలత తెలీదండి అంటే విన్నాను యాక్టర్ కదా అంటే ఎస్ ఆ పేర్లోనే ప్రేమ ఉంది కాబట్టి కచరా నా కొడక అందరి మనసులు దోచుకొని 15 లక్షల మంది ఫాలోవర్స్ తెచ్చుకొని ఎందుకు అడుగు తింటానిక హ్యాపీగా టిక్ టాక్ సెలబ్రిటీ అయిపోయింది అనమాట. అదే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఆ అమ్మాయి ఇప్పుడు మనతో ఉంది. అమ్మని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా ఉన్నావు? మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. సూపర్ అన్న. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు టిక్ టాక్ చేసి? టిక్ టాక్ చేసి ప్రేమలత ప్రేమలత అనేది ఒక బ్రాండ్ అయిపోవాలి. రాజాజీ అది అసహ్యం అసహ్యం చిట్టు అందరూ ఐశ్వర్యంక చూస్తే పాప ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా? ఏ తనకు మాత్రం మనసు ఉండదా? చూడు నేను అమ్మాయిని చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. టెన్త్ లోనే ఎట్లా ఉంటే మరి ఇంటర్ బీటెక్ అప్పుడు ఫాలోయింగ్ మరి ఎట్లా ఎట్లా హ్యాండిల్ చేస్తావు అంత ఫాలోయింగ్? చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అవును, నీ వీడియోస్ ప్రతి దానికి కామెంట్స్ ని టర్న్ ఆఫ్ చేసావు ఎందుకు? ఎందుకంటే భయంతో పారిపోయిన నన్ను కోపంతో వచ్చిన వాళ్ళు పట్టుకోలేకపోయారు, కానీ నా ఫోన్ నంబర్ పట్టుకున్నారు. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు, మధ్య మధ్యలో చంపేస్తామని బెదిరిస్తున్నారు కూడా. ఇంట్లో అంటే ఒక్కరితో అనిపించుకునే అవసరం నాకొద్దు. నా రైట్స్ నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. అయితే వెళ్ళి ఎవరంటున్నారు నిన్ను? అంటే నార్మల్ గా ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కేయాలని పక్క చూస్తారు కదా. ఎవరంటున్నారు నిన్ను? అంటే నార్మల్ గా ఇప్పుడు ఒకరు ఎదుగుతున్నారంటే తొక్కేయాలని పక్క చూస్తారు కదా. ఎనకొడుకోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా. టెన్త్ క్లాస్ కి అంతమంది ఎట్లా ప్రపోజ్ చేశారు నీకు? ఏమో అట్రాక్షన్. అసలు ఏమవుదాం అనుకుంటున్నావు చెప్పు ఫస్ట్? నువ్వు నేను మోడలింగ్ ఆర్ యాక్టర్ నేను నమ్మను. నీకు నవరసాలు ఉంటాయి తెలుసా? యా వచ్చా తెలుసా నీకు? తెలుసు. ఓకే చేద్దాం. చేద్దాం. ఓకే